అనుకుంటున్నాం మేము. అది బంద్ చేయి తమ్మి, జర అది జర బంద్ చేయి, అది జర బంద్ చేయాలి, లొల్లి బంద్ చేయి ప్లీజ్, బంద్ చేయి. ఇక్కడికి వచ్చేటప్పుడే మేము అనుకుంటున్నాం ఒక్క కేసీఆర్ను, ఒక్క టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటందుకు 4-5 పార్టీలు ఒక్కటైన వాళ్ళే. మీరు చూస్తున్నారు వాళ్ళు మెడలో ఒక్కొక్కరు 4 కండువాలు 5 కండువాలు రంగురంగుల కండువాలు వేసుకొని కుత్బుల్లాపూర్ మండలంలోని గ్రామాలకు పోతుంటే అక్కడ ఊరోళ్ళందరూ ఆగమవుతున్నారంట. అరే సంక్రాంతి జనవరిలో ఉంది కదా, వీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు గంగిరెద్దులొళ్ళు? ఆగమాగం అవుతున్నారు పాపం. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్క టీఆర్ఎస్ను ఎదుర్కొనే తందుకు 5-4-5 పార్టీల. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు, రజనీకాంత్ కూడా చెప్పిండు, ఏం చెప్పిండు, సింహం ఎప్పుడు సింగల్ సింగల్గానే వస్తుంది, గుంపులు గుంపులు ఏమొస్తాయి? ఏంది నాకు వినబడతలేదు, నేను అనలేదు. కేసు అయ్యేది ఉంటే మీ మీద అవుతుంది, నాకు సంబంధం లేదు. మీరు ఆలోచించండి, ఈరోజు ఒక కేసీఆర్ని ఎదుర్కొనేటందుకు ఆంధ్రాకి వెళ్ళి చంద్రబాబు, ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ, ఢిల్లీకి వెళ్ళే నరేంద్ర మోడీ, ఇంకాడికి వెళ్ళు అమిత్ షా, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మాయావతి, ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కొనే తందుకు అందరూ పెద్దగా పెద్ద పెద్ద బండ్లు వేసుకొని వస్తూ ఉన్నారు. మీ అందరిని ఆలోచించమని కోరుతున్నా. వాళ్ళందరూ ఒక్కటే మాట అంటున్నారు, కేసీఆర్ను దించాలి. ఎందుకు దించాలి కేసీఆర్ను? ఎవరు ఊహించని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చినందుకు దించానా? లేదా మీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మీరెవరు ఊహించని విధంగా బ్రహ్మాండంగా గతంలో 14 రోజులకోసారి 20 రోజులకోసారి నీళ్ళొచ్చే ప్రాంతాల్లో ఈరోజు రోజు తప్పించి రోజు లేదా 2 రోజులకొకసారి మంచినీళ్ళు వచ్చేటట్టు చేసినందుకు దించాలనా? ఇదే సూరారంలో ఇదే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పరిశ్రమలు గతంలో వారంలో 3 రోజులు బంద్ ఉండేది పవర్ హాలిడే అని. కార్మికులు ఆనాడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినారు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసినారు, వాళ్ళందరి కష్టాలు తీర్చి ఈరోజు పరిశ్రమలు 3 పూటల నడుపుకునే తందుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నందుకు దించాలన్నా? కుత్బుల్లాపూర్ మండలంలో రైతన్నలు రైతు బంద్ ఇచ్చినందుకు దించాలనా? రైతు బీమా తెచ్చినందుకు దించాలనా? సన్న బియ్యంతో పేదింటి బిడ్డల కడుపు నిండా బువ పెడుతున్నందుకు దించాలనా? మా పెద్ద వయసులో ఉండే ముసలవ్వలకు అయ్యలకు 1000 రూపాయలు 1500 రూపాయల పెన్షన్లు ఇచ్చి ఆసరాగా నిలబడేందుకు దించాలనా? లేదా మా ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి 116 రూపాయలు వాళ్ళకిచ్చి ఒక మేనమామలాగా ఈరోజు వాళ్ళకి ఉన్నందుకు దించాలనా? ఎందుకు దించాలి కేసీఆర్ను? ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సంక్రాంతి వరకే 5000 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నందుకు దించాలనా? ఎందుకు దించాలి? ఎందుకు దించాలి? వాళ్లకు ఒక్కటే పట్టుకున్నది, ఏదన్నా చేయాలి కేసీఆర్ను దించాలి. ఎందుకంటే మేము 60 ఏళ్ళలో చేయని పనులు ఈయన 4 ఏళ్ళు చేస్తే ఇక మమ్మల్ని ఎవడు దేక్తాడు, మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు అనేది వాళ్ళ బాధ. మీరు ఆలోచన చేయండి, ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పేదవారి కోసం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం పెట్టనండి ఎన్ని కార్యక్రమాలను తీసుకుని వచ్చిందో మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడే నేను చెప్పాను ఆసరా పెన్షన్లను, ఆసరా పెన్షన్లు ఈరోజు 1000 వస్తూ ఉన్నాయి. 11 డిసెంబర్ నాడు మళ్ళీ మీరు వివేక్ గారిని కారులో కూర్చోబెట్టి అసెంబ్లీకి పంపంగానే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కాగానే 2016 రూపాయలు రాబోతా ఉన్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు చెప్తా ఉన్నా. అదొక్కటే కాదు, ఈరోజు మీ అందరికి కూడా తెలుసు 65 ఏళ్ళు పెన్షన్ వయసు ఇప్పుడు, దాన్ని కూడా ఆలోచించినారు కేసీఆర్ గారు. పేదవారికి మరింత మందికి లాభం చేయాలని ఆలోచించి 65 ఏళ్ళ నుంచి ఆ వయస్సును కూడా తగ్గించి 58 ఏళ్ళకే 2000 పెన్షన్ ఇవ్వబోతున్నామనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే రకంగా 1500 పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 3016 రూపాయల పెన్షన్ ఇచ్చుకోబోతా ఉన్నాం. రైతు బంధులో కుత్బుల్లాపూర్ మండలంలో ఉండే రైతులు ఎవరైతే ఈరోజు ఎకరానికి 8000 రైతు బంధులో తీసుకుంటా ఉన్నారో వారందరికీ ఎకరానికి
పదివేల రూపాయలు మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే రాబోతా ఉన్నది. ఇక్కడ నిరుద్యోగులైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు, వారి కోసం ఒకవైపు ప్రభుత్వ రంగంలో ఉండే ఉద్యోగాలు నింపుకుంటూనే, ఇంకోవైపు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుకుంటూనే, ఇంకోవైపు మీ కుత్బుల్లాపూర్లో ఉండే పరిశ్రమలను బాగు చేసుకొని ఇంకా ఉద్యోగాలు వచ్చే విధంగా చేసుకుంటూనే, ఇంకా మిగిలిపోయిన వాళ్ళ కోసం ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నామన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తం నగరంలో 100,000 ఇండ్లు కడితే అందులో ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే 12,000 ఇండ్లు కడతా ఉన్నామన్న మాట ఈ మిత్రుడు వివేక్ గారు సాక్షిగా, రాజుగారు సాక్షిగా నేను చెప్తా ఉన్నా. జనవరి వరకు సంక్రాంతి వరకు 5,000 ఇండ్లు పూర్తి చేస్తాం, మీకు అప్పచెప్తాం. మిగతా ఇండ్లు మే జూన్ వరకు పూర్తి చేసి అవి కూడా అప్పచెప్పే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, మీకు తెలుసు ఒక్క కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 30,000 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చుకున్నాం. సూరారంలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో కానీ 30,000 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చుకున్నాం. 24 గంటల కరెంట్ ఎవరు ఊహించలేదు, ఇవాళ కరెంటు బ్రహ్మాండంగా వస్తున్నది, మంచినీళ్ళు బాగాయినాయి, మెట్రో నడుస్తున్నది, హైదరాబాద్ పరిశ్రమలను ఆకర్షిస్తున్నది. ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతర పరిశ్రమలు కావచ్చు, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ క్యూ గట్టి వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 17% అభివృద్ధి రేటుతో దూసుకొని పోతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారి సూత్రం ఒకటే, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి, ఈ సూత్రంతో ముందుకు పోతూ ఉన్నాం. మరి మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకు పోతుంటే మనసున పడతలేదు కొంతమందికి, ముఖ్యంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనసున పడతలేదు. మనసున పట్టక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడపబోయే చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడికి వచ్చి మళ్ళా పుల్లలు పెడుతున్నాడు. కులము, మతము, ప్రాంతము ఎక్కడన్నా మీకు కులం ఆధారంగా కానీ, మతం ఆధారంగా కానీ, ప్రాంతం ఆధారంగా కానీ ఈ 4.5 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఎవరి పట్లనన్నా వివక్ష చూపెట్టిందా? ఏం మాట్లాడినా నాడు తెలంగాణ వస్తే కరెంటు ఉండదని ఒకరు, తెలంగాణ వస్తే హిందూ ముస్లిం పంచాయతీ అయితేనే ఇంకొకరు, తెలంగాణ వస్తే సీమాంధ్రులకు ఇక్కడ రక్షణ ఉండదని ఇంకొకరు రకరకాల మాటలు మాట్లాడింది. ఎక్కడైనా ఎవరికైనా చిన్నపాటి హానైనా జరిగిందా? ఎవరికైనా నష్టం జరిగిందా? తెలంగాణ గడ్డ మీద ఇక్కడ నాకు కానీ, సోదరుడు వివేక్ కానీ, సోదరుడు రాజుగారికి కానీ ఎంత అయితే హక్కుందో, ఇక్కడ ఉండే ఏ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ బిడ్డ అయినా భారతీయుడైతే సమానమైన హక్కు ఉంటుంది అందరం హైదరాబాదీలో. ఈరోజు హైదరాబాద్లో కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనం ఎన్నడట్లా వ్యవహారం చేయలేదు. ఈరోజు కాదు వేరుబాడే నాడే చెప్పినాం, ప్రాంతాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసే ఉందాం. ఇది ప్రజల విభజన కాదు, మనుషుల విభజన కాదు, ప్రాంతాల విభజన చెప్పినాం. చెప్పినట్టే ఇక్కడ ఉండే రాయలసీమ ఆంధ్ర సోదరులను అన్నలుగా, తమ్ముళ్ళుగా, అక్కలుగా, చెల్లెళ్ళుగా కడుపులో పెట్టుకొని చూసుకున్నామనే మాట నేను గుర్తు చేస్తూ ఉన్నా. మరి అట్లాంటిది పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టడానికి ఈరోజు మళ్ళీ కులమని, మతమని, ప్రాంతమని విడగొట్టేతందుకు, వాటి ఆధారంగా రాజకీయం చేసేందుకు ఈరోజు కొన్ని పార్టీలు బయలుదేరినాయి. గమనించండి మీరు, ఈ 4-5 పార్టీలు ఒకటై ఒకరి మీద ఒకరు వాడి అలమించుకొని ఇవాళ చిత్ర విచిత్రమైన పొత్తులు పెట్టుకొని వస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో పెద్ద మనిషి ఉండే ఒక ఆయన, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అని, ఆ పెద్ద మనిషి అప్పుడే చెప్పినాడు, కలికాలంలో మీరెన్నడు ఊహించని చిత్రాలు చూస్తారు కొన్ని అన్నాడు. నిజంగా కూడా ఈరోజు పాము, ముంగిస ఒకటైనవి, కాంగ్రెసు, తెలుగుదేశం ఒకటైతేనే ఎవరన్నా అనుకుంటారా? అసలు అన్న నందమూరి తారక రామారావు గారు, ఎన్టీ రామారావు గారు పార్టీ ఎందుకు పెట్టిండు? కాంగ్రెస్ను బొంద పెడతా, కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పి అన్నగారు పార్టీ పెడితే ఈరోజు ఆ పార్టీని తీసుకొని పోయి చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్. దిస్ ఇస్ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ని ఇలా క్లిక్ చేస్తే చాలు, టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మధుప్రియ. హాయ్ ఎవ్రీబడి,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి లైవ్.